ఉండదు. అంతిమంగా మన జీవితాన్ని ఏం చేయాలండి? దేవాలయంలో మనం ఏం కొడతామమ్మా? కొబ్బరికాయ కొడతాం ఖచ్చితంగా. ఒక కవి మహానుభావుడు, ఆ కవి ఎవరో నాకు తెలియదు కానీ నేను ఆ మధ్యన ఒక పాత పుస్తకం అట్ట మీద చూశా, మాది రాబోయే పద్యాలు అని రాశారు. రాబోయే పుస్తకం అని కవి పేరు లేదు, కానీ కొబ్బరికాయ దేవాలయంలో ఎందుకు కొడతామో చెప్పాడు ఆయన. అకళంకంబగున అరికేల ఫల పుణ్యం వేమో, అకళంకంబగున అరికేల ఫల పుణ్యం వే పైబడ్డ బంధక సామగ్రిని వీడి ఆత్మ భగవద్దత్తంబుగా వించి, పైబడ్డ బంధక సామగ్రిని వీడి ఆత్మ భగవద్దత్తంబుగా వించి సార్థకతాలబ్ధికి పక్కునన్ సెలవివారన్ నవ్వుచున్నంతలో, సార్థకతాలబ్ధికి పక్కునన్ సెలవివారన్ నవ్వుచున్నంతలో, శిఖ సంయస్తముగా త్రినేత్రత భజించన్ భక్త సంసేవ్యతన్. దీనికి కొబ్బరికాయ పరంగా ఒక అర్థం, మన మనస్సులో పెరిగేటువంటి వృద్ధి చెందే భక్తి పరంగా ఒక అర్థం, రెండు అర్థాలు ఉంటాయి. ముందు కొబ్బరికాయ అర్థం చూద్దాం. అసలు భౌతికం అర్థమైతే నైతికం తర్వాత అర్థమవుతుంది. అకళంకంబగున అరికేళ ఫల పుణ్యం వేమో, కొబ్బరికాయకి ఏ కళంకము అంటలేదు. ఎందుకో తెలుసా? మనం గుళ్ళో అట్టి పండ్లు ఇస్తాం, కొబ్బరికాయ కొడతాం, మామిడి పళ్ళు ఇవన్నీ ఏదో ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారు, కానీ అవన్నీ గుళ్ళో ఇచ్చే పళ్ళు కావు. టెంక ఉండేటువంటి పండు ఎప్పుడూ ఇవ్వకూడదు, ఎందుకంటే టెంక ఎంగిలి లెక్క. మామిడి పండు తిని టెంక ఎవడో బారేస్తాడు, ఆ టెంక నుంచి మామిడి చెట్టు వస్తుంది. అంచేది నువ్వు ఎంగిలి పండు దేవుడికి ఇచ్చినట్టు లెక్క. కొబ్బరికాయ పాతే కొబ్బరికాయ రాదు, కొబ్బరికాయ నిరంతరం స్వచ్ఛమైనది ఖచ్చితంగా. కొబ్బరి మొక్క మళ్ళీ రావాల్సిందే. ఆ అకళంకత, ఆ పవిత్రత ఎంగిలి పండు కారణంగా రాకుండా స్వచ్ఛంగా సహజంగా రావడం వల్లనే మనం అరటిపండుని కొబ్బరికాయని దేవుడికి ఇస్తాం ఖచ్చితంగా. అరటిపండు కూడా అంతే, అరటిపండు నాటితే అరటిపండు రాదు, అరటిపండులో ఉండే గింజలు నాటినా అరటిపండు రాదు. అరటి మొక్క వచ్చినప్పుడే పక్కన 10 పిలకలు వచ్చేస్తాయి ఖచ్చితంగా. ఎక్కడికెక్కడే ఒక గెల వేయగానే అట్టి చెట్టు పడిపోతుంది, మిగిలిన మొక్కలన్నీ పెరుగుతాయి. అంచేత పరమ పవిత్రంగా సహజంగా పవిత్రమైనవి రెండు ఉన్నాయి, అరటిపండు ఒకటి, కొబ్బరికాయ ఒకటి. మన పవిత్ర హిందూ సంస్కృతిలో ఉండే అంతరార్థాన్ని గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో ఏ జీవి ఎంగిలి చెయ్యని పళ్ళు అయినటువంటి కొబ్బరికాయని అరటిపండుని మనం భగవంతుడికి సమర్పిస్తూ ఉన్నాం. అది హిందూయిజం, అది హిందూ ధర్మం, అది హిందూ మతం. ఇంత వైజ్ఞానిక మైన మతం ప్రపంచంలో మరొకటి ఉండే అవకాశం లేదండి, హిందూ మతం తప్ప. చేసే ప్రతి చర్యలో భౌతికార్థం, నైతికార్థం, మానసికమైన ఆనందం, ఆధ్యాత్మికార్థం అన్నీ నిండి ఉంటాయి. కొబ్బరికాయ మామూలుగా ఎంగిలి కాదు, అందుకే అకళంకంబగు నారికేళ్ళం. అదెంత పుణ్యం చేసుకుందో, పైబడ్డ బంధక సామగ్రి విదల్చి, అంటే కొబ్బరి బొండం కదా, దాని మీద పీచు తీయాలిగా, మరి ఈ బొండం మీద పీచు తీయాలి, అదే బంధక సామగ్రి. ఆ బొండం మీద ఉండే పీచు అంతా తీసేసి ఆత్మ భగవద్ దత్తంబు గావించి, అప్పుడు కొబ్బరికాయలో ఉండే ఆత్మ లోపల ఉండే గుజ్జు ఉంది కదా, అది భగవంతు ంతుడికి అర్పించాలి. అంటే పగలగొట్టాలగా, సార్థకతం సార్థకతాలబ్ధికి, అంటే సా అర్థకత, రెండు మొక్కలైంది సరిగ్గా, రెండు సగాలైంది. అందుకే కొబ్బరికాయ కొట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా కొట్టాలి, రెండు మొక్కలు అవ్వాలి, రెండు మొక్కలు అవ్వాలి, మూడు మొక్కలు నాలుగు మొక్కలు అవ్వకూడదు అంటారు. అనుభవం మీద చెబుతున్నా, కొబ్బరికాయ అలా రెండు మొక్కలు అవ్వాలంటే తిప్పుతూ తిప్పుతూ కొట్టాలి, అంతే లెక్క. మామూలుగా కొట్టేస్తే కుళ్ళిపోయి పడిపోతుంది, తిప్పుతూ దెబ్బ కొట్టి తిప్పాలి, మళ్ళీ అక్కడే తిప్పాలి, అక్కడే తిప్పాలి, మళ్ళీ వెనక్కి ముందుకి కదపదు, అక్కడే తిప్పాలి, అక్కడే తిప్పితే ఖచ్చితంగా రెండు మొక్కలు అవుతుంది. అనుమానం ఏమీ లేదు, ఎవరికి గుడ్డి నమ్మకాలతో మనం ఏడిపించే సమస్య ఏమీ లేదు. అక్కడ సార్థకతాలబ్ధికి సరిగ్గా సగానికి పగిలి రెండు మొక్కలు అవుతుంది. అప్పుడు పక్కునను సెలవివారన్ నవ్వుచున్నంతలో, ఆ రెండు చెక్కలు మీరు దేవుడి దగ్గర పెట్టినప్పుడు చూడండి ఎంత అందంగా ఉంటాయండి. పసిపిల్లాడు ఈ సెలవివారన్ పెదవుల రెండు చివరలు కనిపించే విధంగా గలగలా 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 నవ్వితే ఎంత అందంగా ఉంటుందో, కొబ్బరికాయ పగిలితే అంత అందంగా ఉంటుంది. ఇంతకంటే గొప్ప ఆదర్శ పూజా విధానం ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా ఉంటుందా? ఒక్క హిందూ మతంలో, హిందూ ధర్మంలో తప్ప. మన విగ్రహాలు, మన ఆరాధనలు, మన నైవేద్యాలు అన్నీ మానసిక ఆనందాన్ని ఇస్తాయి, భౌతికంగా ఆరోగ్యాన్ని ఇస్తాయి, అంతిమంగా ఆధ్యాత్మికంగా గొప్ప జ్ఞానాన్ని ఇస్తాయి. జ్ఞానం ఏమిటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరికాయ పగిలింది సార్థకతాలబ్ధికి, పక్కునను సెలవివారని నవ్వుచున్నంతలో, పెదవుల చివరలు కూడా కనిపించే విధంగా నవ్వినట్టుగా, పెద్దగా నవ్వుతున్నట్టుగా ఉంది తెల్లగా. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? కొబ్బరికాయకి శిఖ సంన్యస్తముగా, దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు శిఖ తీసేస్తారు, కొట్టేటప్పుడు శిఖ ఉండాలి,
నైవేద్యం పెట్టేటప్పుడు తీసియాలి. శిఖ సంజస్తముగా శిఖను తీసేస్తారు. అప్పుడు భజించన్ భక్త సంశయవ్యతన్, అప్పుడు భక్తిగా అది పరమేశ్వరుడికి సమర్పించబడింది. ఇందులో ఆధ్యాత్మికమైన అంతరార్థం తెలుసుకుందాం. అదేమిటో తెలుసా? అకళంకంబగున అరికేళ ఫల పుణ్యం వేమో. ఈ జీవితాన్ని కూడా కొబ్బరికాయలాగే అనేక రకాల విషయ భోగాల ఎంగిలికి చిక్కకుండా స్వచ్ఛంగా భగవంతుడికి అర్పించగలగాలి మనం. అనేక రకాల భోగాలు అనుభవించాక 80 ఏళ్ళు వచ్చాక నేను కాశీకి వెళ్ళి వంకాయ కూర వదిలిపెట్టానండి, జాంపండు ఒకటి వదిలిపెట్టానండి, నాకు బాగా ఇష్టమండి అంటారు. ఇంతకంటే అజ్ఞానం లేదు. సంస్కృతం రాక తెలుగు మాట అనుకుని చేస్తున్నారు ఆ పని. కాయాపేక్ష ఫలాపేక్ష వదిలిపెట్టమని చెప్పారు. కాయ అంటే వంకాయ జామకాయ కాదు, తెలుగు మాట కాదు ఇది. కాయం అంటే శరీరం. ఈ శరీరం మీద అపేక్ష వదిలిపెట్టమని అర్థం. అక్కడ వంకాయలు టెంకాయలు ఎవరన్నా వదిలిపెడతారు, శరీరం మీద అపేక్ష వదిలిపెడతారు. మనకి భాష రాక పిచ్చర్థాలు చెబుతున్నాం. కాశీ వీళ్ళు వదిలిపెట్టవలసింది వంకాయను జామకాయ కాదు, కాయాపేక్ష ఫలాపేక్ష.